పుష్కరాల సమయంలో కూల్చిన ఆలయాలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పునర్నిర్మాణం చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా వైసీపీ నేతలు ఈరోజు గోరెంట్ల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఏపీలో ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రతిపక్ష పార్టీలు మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని పలువురు వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు విజయవాడలో కృష్ణా పుష్కరాల సమయంలో కూల్చిన ఆలయాలను తిరిగి పునఃప్రతిష్ట చేస్తున్న సందర్భంగా గోరంటలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఇందులో భాగంగా వైసీపీ నేతలు ఆతుకూరి ఆంజనేయులు, కోనూరు సతీష్ శర్మ తదితరులు పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పుష్కరాల పేరుతో చంద్రబాబు హయాంలో దేవాలయాలను కూల్చితే సీఎం జగన్ అదే ఆలయాలను తిరిగి పునఃప్రతిష్టకు శ్రీకారం చుట్టి హిందువుల మనోభావాలను కాపాడారని ఈ సందర్భంగా ఆతుకూరి ఆంజనేయులు సతీష్ శర్మ తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేతలు మేల్కొని మత విద్వేషాలను రెచ్చగొట్టే పనులకు స్వస్తి చెప్పి ప్రజల అభిమానాన్ని ఎలా పొందాలో ఆలోచన చేయాలని వారు హితవు పలికారు. చంద్రబాబు నాయుడు గారు హిందూ సంప్రదాయాన్ని గాలికి వదిలి మతాలను ఇబ్బంది పెట్టి కులాలను చీల్చేసిన పరిస్థితి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున హిందువుల మనోభావాలు దెబ్బతీసిన తెలుగుదేశం పరుచుకోకపోతే ఈ రోజున ఒక 2 ఎకరాల పొలంలో ఈరోజు 11:08 ఆ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పడగొట్టినటువంటి హిందూ దేవాలయాలు మొత్తాన్ని కూడా ఒకే ప్రాంతంలో కట్టి మా అందరి మనోభావాలని ఈ రోజున సంతోషపరిచే పరిస్థితి ఏర్పడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి హిందూ సాంప్రదాయానికి దేవాలయాలు కట్టించిన పరిస్థితికి వారికి పూజ చేయించి అలాగే వారికి పాలాభిషేకం చేయడానికి కూడా ఈ ప్రాంతంలో సతీష్ శర్మ మేమందరం కూడా కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ గొప్ప బృహత్తర కార్యక్రమానికి సంఘీభావంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా మరి దేవాలయంలో వారికి పూజలు చేయించి వారి చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.